Hi guys, good morning. Welcome to the vocabulary booster series. Today we will discuss the root words part 9. Coming to the first word, midi ante middle anamata madhyalo unna danni manam midi antam. Medieval India antam kada ante madhya bharat yugam antam. Medieval ante madhya bharat ante madhya kalaanni cheppetappudu medieval antam anamata. Next medium ante enti ante medium ante enti mana madhya unnatundi anusandhakarta edaina gaani mana medium of language enti antam. So telugu anedi medium of language. సో మధ్యలో ఉన్నదన్నమాట. నెక్స్ట్ మీడియోక్రీ అంటే ఏంటి అంటే ఈ యొక్క క్వాలిటీ అనమాట. ఆ యొక్క మీడియం అనేది ఎంత క్వాలిటీగా ఉంటే దాన్ని మీడియోక్రీ, దాని క్వాలిటీని చెప్పేదాన్ని మనం మీడియోక్రీ అంటాం. ఇప్పుడు విండోస్ 10 అనేది మీడియోక్రీ అనమాట. దాని క్వాలిటీని అంటే మనం ఆ క్వాలిటీ చెప్తున్నాం అనుకోండి, విండో 10 యొక్క క్వాలిటీని దాన్ని మీడియోక్రీ అని అంటాం, అలా చెప్పే విధానాన్ని. నెక్స్ట్ మెలానో అంటే ఏంటి అంటే ఇక మనకు ఆల్రెడీ మెలనినో అనే ఒక ఎంజైమ్ అనేది మన బాడీలో ఉంటుంది అనమాట. అది ఒక మన యొక్క స్కిన్ కలర్ని డిసైడ్ చేస్తుంది. అది తక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి, దాని కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉందనుకోండి, మన యొక్క స్కిన్ అనేది మంచి వైట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఉంటుంది. అది ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది, అప్పుడు మనకు డార్క్ స్కిన్ వస్తుంది, బ్లాక్ అనేది వస్తుంది అనమాట. సో మెలనిన్ అంటాం దీన్ని. సో అలాంటి దాని అంటే ఏంటంటే బ్లాక్గా ఉండేదాన్ని ఏదైనా కానీ మెలనో అంటాం, మెలన్ కానీ మెలనో అంటాం అనమాట. మెలన్ క్లోలీ అంటే ఏంటి అంటే ది స్టేట్ ఆఫ్ డార్క్ ఎమోషన్స్. మనకు అంటే చీకట్లో ఉండే కొన్ని కోణాలు ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మనం బయట పెట్టలేని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మన అంతర్గతంగా, వాటిని ఏమంటారంటే మెనోక్రోలీ అంటాం అనమాట. నెక్స్ట్ మెలనోమా, మెలిగ్నెంట్ డార్క్ ట్యూమర్ ఆఫ్ ద స్కిన్ అంటే మనకు ట్యూమర్ ఏవైతే ఉందో స్కిన్లో ఉన్నటువంటి డార్క్ ట్యూమర్ స్కిన్ని మనం ఏదైతే ఉంటాయో ట్యూమర్ని ఏమంటారంటే మెలినోమా అంటాం అనమాట. మెలో డ్రామా అంటే ఏంటంటే మనకు మెలోడీ అని అంటాం, అంటే మెలోడీ డ్రామా. మెలో డ్రామా అంటే డార్క్గా ఉన్న కానీ అంటే బాధకరమైనటువంటి ఏవైనా కానీ ఒక ఏదైనా డ్రామాలు ఏవైతే నాటకాలు ఉంటాయో వాటిని మెలో డ్రామా అంటాం అనమాట. నెక్స్ట్ మెమొరీ అంటే మెమొరీ మీన్స్ ఏంటి అంటే రిమెంబర్, గుర్తుపెట్టుకోవటం మెమొరీ అనేది. కమామరేట్ ఏంటంటే అందరూ కలిసి ఒకేసారి ఒక చోట కూర్చొని ఆ యొక్క తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏదైనా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే అంటే కమామరేట్ అంటాం అనమాట. మెమోరియల్ అంటే మనకు ఇది ఒక మెమోరియల్ ఇన్సిడెంట్ అంటే మరవలేని ఇన్సిడెంట్ అని. నెక్స్ట్ మెమొరీ అంటే ఆల్రెడీ చెప్పాం మనకు రిమెంబర్ గుర్తుపెట్టుకోవడం అని. నెక్స్ట్ మెర్జీ ఆర్ మెర్స్ ఇవన్నీ కూడా ముంచడం అనమాట. మెర్జీ అంటే మనం కలయిక కూడిక అని కూడా అంటాం. సో డిప్ డ్రైవ్ అంటే ముంచడం అనమాట. సో ఇమ్మర్జ్ అంటే ఇమ్మర్జ్ కానీ ఇమ్మర్స్ కానీ అంటే ఏంటంటే వాటర్లోకి పూర్తిగా మునిగిపోయింది. ద కార్ ఇమ్మర్స్డ్ ఇన్ ద రివర్ అంట, అంటే కార్ అనేది నీటిలో మునిగిపోయింది అని చెప్తాం అనమాట. సబ్మెర్జ్ అంటే ఏంటంటే మనం ముంచేయడం అనమాట. ఏదైనా కానీ బోట్ని సబ్మెర్జ్ చేశారు, ఏదైనా ముంచేశారు, సబ్మెరీన్ అంటాం చూసారా. సో అది అలా ముంచేసేదాన్ని మనం ఏమంటే సబ్మెర్జ్ అంటే ఏంటంటే పూర్తిగా కంప్లీట్గా వాటర్లోకి ముంచేస్తే మనం సబ్మెర్జ్ అంటాం అనమాట. నెక్స్ట్ మీసో మీన్స్ ఏంటంటే ఇది కూడా మిడిల్ అని, మధ్యలో ఉన్నదాన్ని మనం మిడిల్ అనే అంటాం. మీసో అంటే మిడిల్ అనమాట. సో మీసో అమెరికా అంటే ఏంటంటే మిడిల్ అమెరికా అంటే మధ్య అమెరికా యొక్క టైంని మీసో అమెరికా అంటాం అనమాట. మిసోన్ అంటే ఏంటి అంటే ఏదైనా కానీ ఒక పార్టికల్ అనేది ఎలక్ట్రాన్ వెయిట్కి న్యూట్రాన్ వెయిట్కి మధ్యలో ఆ యొక్క మాస్ వెయిట్కి మధ్యలో ఉంటే కనుక దాన్ని మీసాన్ అని అంటాం. దాని వెయిట్ అనేది ఎలక్ట్రాన్ వెయిట్కి ప్రోటాన్ వెయిట్కి మధ్యలో ఉంటే దాన్ని మీసాన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ మెటా అంటే మెటా అంటే ఏంటంటే చేంజెస్ అనమాట. మెటా డేటా అంటాం అంటే మార్పుకు ఉపయోగపడే డేటా, దాన్ని ఎలాగైనా మనం మార్చుకోవచ్చు. మెటా డేటా అనేది మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మెటా డేటా ఏంటి అని అడుగుతాం. ఆ డేటా ప్రకారం అది మార్పు చెందే డేటా అనమాట. సో చేంజ్ ఆఫ్టర్ బియాండ్ బిట్వీన్ ఏదైనా కానీ మనం మెటా అంటాం అనమాట. మెటా ఫిజిక్స్ అంటే ఏంటంటే ఈ యొక్క స్టడీ అంటే న్యాచురల్గా మన యొక్క ప్రకృతిలో జరిగేటువంటి యొక్క మార్పులను స్టడీ చేసేదాన్ని ఈ యొక్క మెటా ఫిజిక్స్ అంటాం అనమాట. నెక్స్ట్ మెటామార్ఫిసిస్ అంటే ఏంటంటే ఏదైనా కానీ ఒక ఫామ్ నుంచి కంప్లీట్గా ఇంకో ఫామ్లోకి మారిపోయింది అనుకోండి దాన్ని మెటామార్ఫిసిస్ అంటాం. ఇప్పుడు గొంగళ పురుగు సీతాకొకచిలుకలాగా మారిపోతే అలాంటి ఏదైతే ప్రాసెస్ని ఏమంటాం అంటే మెటామార్ఫిసిస్ అంటాం అనమాట. నెక్స్ట్ మెటాస్టాసిస్ అంటే ఏంటి అంటే ఒక డిసీజ్ అనేది ఒక అవయవానికి అంటుకుంది, ఆ అవయవం నుంచి శరీరంలోని అంతా ఒక పుండు అనేది ఒక చిన్న కాలు గోడికో ఎక్కడో తగిలిందండి, అది శరీరం అంతా ఆ పుండు పాకింది అనుకోండి అని దాన్ని ఏమంటారంటే మెటాస్టాసిస్ అంటాం అనమాట. అంటే ఆ మార్పు అనేది శరీరం మొత్తానికి మారిపోతుంది అనమాట. నెక్స్ట్ మీటర్ మెట్రీ అంటే ఏంటి అంటే మెజర్మెంట్ అనమాట. ఎప్పుడైనా సరే మనం కొలతని నేను మీటర్ అంటాం మన అంతే కదా. ఆడియో మీటర్ అంటే ఈ యొక్క సౌండ్ను కొలిచేదాన్ని మనం ఆ యొక్క ఆడియో మీటర్ అంటాం అనమాట. నెక్స్ట్ క్రోనోమీటర్ అలాగే మనం క్రానిక్ క్రోనో అని చెప్పే క్రోనో అని ఎక్కడొచ్చినా కానీ మనం కాలం గురించి అంటే దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం అని చెప్తాం అనమాట. క్రోనోమీటర్ అనమాట అంటే ఈ యొక్క టైంని కొలిచే యొక్క ఏదైతే కాలమానాన్ని కొలిచేదాన్ని టైం మీటర్కి మెజర్ చేసేదాన్ని మనం క్రోనోమీటర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ మైక్రో అంటే మైక్రో అంటే వెరీ స్మాల్ షార్ట్ మైన్యూట్ చిన్న చిన్న వాటిని మైక్రో అంటాం. మైక్రోబ్స్ అంటే స్మాల్ లివింగ్ థింగ్స్ తెలుసు కదా మనకు సూక్ష్మ జీవులు అంటాం.
నెక్స్ట్ మైక్రోచిప్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే చిన్న చిన్న చిప్స్ని మేము మైక్రోచిప్స్ అంటాం అనమాట. మైక్రోస్కోప్ అంటే చిన్న చిన్న ఏవైతే చిన్న చిన్న వస్తువుల్ని చూడడానికి ఉపయోగపడే ఒక ఏదైతే పరికరం ఉందో దాన్ని మైక్రోస్కోప్ అంటాం అనమాట. నెక్స్ట్ మిడ్, ఎంఐడి మిడ్ అన్నా కానీ మిడిలే మధ్య అని. సో మిడ్ రిఫ్ అంటే ఏంటి అంటే ద ఏరియా బిట్వీన్ ద చెస్ట్ అండ్ వీస్ట్, అంటే ఈ యొక్క చెస్ట్కి వీస్ట్కి మధ్యలో ఉన్నటువంటి ఏరియాని మనం ఏమంటాం అంటే మిడ్ రిఫ్ అంటాం అనమాట. మిడ్ టర్మ్ అంటే, మిడ్ టర్మ్ అంటే ఈ యొక్క మధ్యలో కట్టే ఫీజుని, మన సంవత్సరం మధ్యలో కట్టే ఫీజుని మిడ్ టర్మ్ ఫీజు అంటాం. మిడ్ డే అంటే మధ్యాహ్నం మధ్యలో ఉన్నటువంటి డే అని మిడ్ డే అంటాం. మనం ఆల్రెడీ ఈ యొక్క మిడ్ డే అంటే ఏంటి, మనకు మధ్యలో ఉన్న రోజులో మధ్యలో ఉన్నదాన్ని మిడ్ డే అంటాం. సో మనకు మిడ్ ఎగ్జామ్స్ అని కూడా ఉంటాయి, మధ్యలో ఉన్న ఎగ్జామ్స్ని మిడ్ ఎగ్జామ్స్ అంటాం. నెక్స్ట్ మిడ్ వే అంటే ఏంటి అంటే హాఫ్ వే బిట్వీన్, ఏదైనా కానీ ఒక దారి మధ్యలో ఉన్నాం అనుకోండి, ఎక్కడున్నారు అను అంటే కరెక్ట్గా మధ్యలో ఉన్నారా, నేను ఇంటికి మా స్కూల్కి మధ్యలో ఉన్నా అంట కదా, అది మిడ్ వే అనమాట. మధ్యలో దారిలో ఉంటే దాన్ని మిడ్ వే అంటాం అనమాట. నెక్స్ట్ ఎంఐజిఆర్ అంటే ఏంటంటే మూవ్ అనమాట, మైగ్రేట్. సో మైగ్రేట్ అంటే ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోటుకు పోవటం. మైగ్రెంట్ అంటే ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళే వాళ్ళని మైగ్రెంట్స్ అంటాం. మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోయే ప్రాసెస్నే మనం మైగ్రేషన్ అంటాం. ఇమిగ్రెంట్ అంటే ఏంటంటే వాడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి సెటిల్ అవ్వడానికో లేకపోతే పనిచేయడానికి వెళ్తున్నాడు అనుకోండి, అతను ఇమిగ్రెంట్ అంటాం. సో ఇమిగ్రేషన్ ఆఫీస్ అంటాం, అంటే ఈ దేశాల నుంచి దేశాలకు మారేటప్పుడు ఆఫీసులో మనం కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ మిల్లీ అంటే ఏంటంటే, మిల్లీ అంటే 1/1000 అనమాట, 1000 పార్ట్ని మనం ఏమంటాం అంటే మిల్లీ అంటాం. మిల్లీ మీటర్ అంటే 1/1, అంటే మీటర్లో 1/1000 అనమాట. సో మిల్లీ బార్ అంటే 1/1000 భాగం, మీ బార్లో 1/1000 భాగం అనమాట. మిల్లీ లీటర్ అంటే లీటర్లో 1/1000 లీటర్ని మనం మిల్లీ లీటర్ అంటాం. నెక్స్ట్ మినీ అంటే ఏదైనా కానీ చిన్నది, స్మాల్ దాని గురించి మనం, స్మాల్ ఆర్ లెస్ దాన్ని మనం మినీ అంటాం అనమాట. మినీ అంటే చెప్పాం కదా స్మాల్ అనమాట. మినీ స్కూల్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ టిని, చాలా చిన్నగా ఉన్నదాన్ని మనం మినీ స్కూల్ అంటాం అనమాట. నెక్స్ట్ మినీ ఏషియా అంటే ఏంటి అంటే ఈ యొక్క టైం పీరియడ్ని, అంటే మనం క్షణక్షణం అంటాం చూసారు, కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే క్షణక్షణం అంటే ప్రతి ఒక్క సమయాన్ని చెప్పడానికి, ప్రతి చిన్న పాయింట్ మన క్షణం అంటే అంటాం కదా, అది ఎంత టైంలో చాలా చిన్న పాయింట్ అనమాట. సో దాన్ని మినీ ఏషియా అంటాం అనమాట. నెక్స్ట్ మీసో మీన్స్ ఏంటంటే బ్యాడ్, మిస్ కానీ మీసో కానీ వచ్చిందంటే బ్యాడ్, బ్యాడ్లీ, రాంగ్, రాంగ్లీ, టు హేట్, ఇవన్నీ కూడా మనం మిస్ అంటే నెగిటివ్ సెన్స్లో చెప్తామండి. బిహేవియర్ అంటే ఏంటి, ప్రవర్తన. మిస్బిహేవియర్ అంటే చెడ్డ ప్రవర్తన. ప్రింట్ అంటే మనకు, అంటే మనం ప్రింట్ తీసుకోవడం అంటాం దాన్ని, ఏది మన హార్డ్ కాపీ అంటాం. సో మిస్ ప్రింట్ అంటే తప్పుగా ప్రింట్ అయ్యింది అని. మిస్ నోమర్ అంటే, మిస్ నోమర్ అంటే ఏదైనా, నోమర్ అంటే ఏంటి పేరు పెట్టాం అనమాట. సో ఈ యొక్క ఏదైనా ఒక పర్సన్కి పేరు పెట్టేటప్పుడు మనం తప్పుగా పెట్టాం అనుకోండి, దాన్ని మిస్ నోమర్ అంటాం అనమాట. పేర్స్ ఆ పర్సన్కి కావచ్చు, థింగ్కి కావచ్చు, దేనికైనా కావచ్చు. నెక్స్ట్ మిస్, ఎంఐఎస్ఎస్ మిస్ అన్నా, ఎంఐటి మిట్ అన్నా కానీ మీన్స్ ఏంటంటే సెండ్, లెట్ గో అంటే ఏంటంటే పంపించడం లేదా వదిలిపెట్టడం అనమాట, అతను పోయే విధంగా చేయడం అనమాట. డిస్మిస్ అంటే ఏంటి, ఉద్యోగం నుంచి తీసేయడం. అతను వెళ్ళి ఉద్యోగం నుంచి తీసేయడం అంటే అతను తొలగించడం కదా, అతను పంపించే విధంగా చేయటం కదా. టు సెండ్ సమ్వన్ అవే అంటే అతను దూరంగా పంపించడం అనమాట. మిస్సైల్ అంటే ఏంటి, మిస్సైల్ అంటే ఏంటి, దాన్ని వదిలిపెట్టడానికి అంటే పంపించడానికి వీలుగా ఉంది, ఒక వెపన్ అనమాట. ఆ వెపన్ పేరే ఎలా వచ్చింది అంటే ఈ మిస్ అనే వార్డ్ నుంచి ఆ మిస్సైల్ అనేది వచ్చిందనమాట. అంటే విడిచిపెట్టబడింది, మిస్సైల్ అంటే ఏంటి విడిచిపెట్టబడిన ఒక ఆయుధం అనమాట, ఒక ప్రమాదకరమైనటువంటి యుద్ధ ఆయుధం. నెక్స్ట్ ఎమిట్, ఎంఐటి మిట్ అంటే ఎమిట్ అంటే ఏంటి, ఎమిటెడ్ అంటే ఏంటి, దాన్ని కూడా వదిలిపెట్ట, సంథింగ్ అవుట్, మన బాడీలోంచి ఎమిట్ అంటే ఒమిట్ అంటాం, అంటే మనకు వామిట్ అంటాం. వామిట్ అంటే ఏంటి, మనం వామిత్ చేసుకోవడం అంటాం కదా. సో ఇలాగే ఎమిట్ అనమాట, విడిచిపెట్టడం. నెక్స్ట్ అడ్మిటెన్స్ అంటే ఏంటంటే, అడ్మిటెన్స్ అంటే అతని లోపలికి రానియటం అనమాట. అడ్మిట్ అంటే ఏంటి అంటే లోపలికి రాని, ఏదైనా కానీ ఒక వదిలిపే అంటే ఒక పని చేయడానికి అంటే విడిచిపెట్టడానికి కానీ ఏదైనా చెప్పేదానికి అంటే ఎలా చేయడం అంటే ఏంటి, బయట నుంచి లోపలికి రాయనటం అనమాట. సో అడ్మిటెన్స్ అంటాం దాన్ని, ఎంట్రీ లేదా అడ్మిట్ అన్నా కానీ అదే మీనింగ్. నెక్స్ట్ ఎంఓబి మాబ్ అంటే ఏంటంటే మూవ్. మాబ్ అంటే ఎప్పుడైనా సరే మనం గుంపు అని చెప్తాం, కొన్ని కొన్ని సందర్భాల్లో మూవ్ అంటాం అనమాట. ఇమ్మొబిలైజర్ అంటే ఏంటి అంటే ఒకళ్ళని ఎవరైనా కానీ పోతున్న వాళ్ళని పోనివ్వకుండా ఆపడాన్ని, వాళ్ళ యొక్క మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడాన్ని మనం ఇమ్మొబిలైజర్, మొబిలైజర్ అంటేనే తిరిగేది అని, ఇమ్మొబిలైజర్ అంటే తిరగకుండా ఆపేదాన్ని మొబిలైజర్ అంటాం. నెక్స్ట్ మొబైల్, మొబైల్ అంటే ఏంటి మనం అంటే ఎక్కడికైనా కానీ పట్టుకుపోగలిగేది, దాన్ని మొబైల్ అంటాం మనం, మొబైల్ ఫోన్ అంటాం. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకువెళ్ళే ఫోన్ అనమాట. ఎంఓబి మొబ్ అంటే మొబైల్ అంటేనే పట్టుకొని తిరిగేది అనమాట. మొబిలిటీ అంటే ఏంటంటే అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మనకు ఈజీగా మారడానికి మొబిలిటీ అనేది. ఇప్పుడు మనకు COVID-19 కారణంగా ఇక మొబిలిటీ అనేది చాలా తక్కువగా ఉందనమాట, క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మొబిలిటీ అనేది సరిగ్గా లేదు, మన భారతదేశంలో మొబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది, మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా యొక్క మొబిలిటీ అనేది చాలా తక్కువగా ఉందనమాట. నెక్స్ట్ మోనో అంటే, మోనో అంటే ఎప్పుడు కూడా మనం సింగిల్గా ఉండడం అంటే
మోనో. మోనో అంటే ఏంటంటే సింగిల్, వన్, ఎలవన్, ఒక్కళ్ళే ఉండేదని ఏమంటే మోనో అంటాడు. మోనోక్రోమేటిక్ అంటే అంటే మోనో అంటే సింగిల్ అని, క్రోమ్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం కలర్ అని, అంటే సింగిల్ కలర్ని ఏమంటామంటే మోనోక్రోమేటిక్ అంటాం. నెక్స్ట్ మోనోలాగ్ అనమాట. మోనోలాగ్ అంటే ఏంటంటే, లాగ్ అంటే ఏంటి, ఈ యొక్క స్పీచ్ అనమాట. మోనోలాగ్ అంటే ఒక పర్సన్ కనుక స్పీచ్ ఇస్తే దాన్ని మోనోలాగ్ అంటాం అనమాట. నెక్స్ట్ మోనోథిజం అంటే, మోనోథిజం అంటే ఏంటంటే ఎవరైతే, థిజం అంటేనే ఒక మంచిది ప్రవర్తన అనేది, ఎవరైతే ఒక మంచి దాన్ని నమ్ముతారో దాన్ని ఏమంటారు అంటే మోనోథిజం అంటాం అనమాట. నెక్స్ట్ ఎంఓటీ అన్నా ఎంఓవి అన్నా కానీ మూవ్ అనమాట. సో మోటివేట్ అంటే ఏంటంటే ఒకళ్ళ చేత మనం అంటే ప్రేరేపించబడితే, ప్రేరేపించడం అంటే ఏంటి, కదిలేకగలగదే కదా, ఒక మూమెంటే కదా, దాన్ని మోటివేట్ అంటాం అనమాట. నెక్స్ట్ మోషన్ అంటే ఏంటి, ఎంఓటీ అంటే మోషన్ అంటే ఏంటి కదలిక. నెక్స్ట్ ప్రమోట్ అంటే ముందుకు పంపించడం, దాన్ని ప్రమోట్ చేశారా నన్ను అంటే వేరే చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాసులోకి ప్రమోట్ చేశారు, లేకపోతే చిన్న పదవిలోంచి పెద్ద పదవిలోకి ప్రమోట్ అంటే ముందుకు పంపించారనమాట. నెక్స్ట్ రిమూవబుల్ అంటే, మూవ్ అంటే రిమూవబుల్ అంటే తొలగించగలిగేది, ఏబుల్ టు టేక్ ఇన్ ఆర్ క్యారీడ్ అవే. నెక్స్ట్ మార్ఫ్ అంటే ఏంటంటే ఫామ్ అనమాట, ఏదైనా ఒక ఫార్మ్ని మనం మార్ఫ్ అంటాం అనమాట, మార్ఫ్ కానీ మార్ఫోజ్ అంటాం. మెటామార్ఫిజం, మెటా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చేంజ్ అని, మార్ఫ్ అంటే ఫామ్, అంటే ఈ యొక్క ఫామ్ను మార్చడాన్ని మనం ఏమంటామంటే మెటామార్ఫిజం, చేంజ్ ఆఫ్ ఫామ్ని ఏమంటామంటే మెటామార్ఫిజం. కంప్లీట్ చేంజ్ అనమాట. ఇప్పుడు ఏంటి, గొంగళ పురుగు సీతాకోక చిలుక అయిందనుకోండి, ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటామంటే మెటామార్ఫసిస్ అంటాం, మెటామార్ఫసిస్ ఆర్ మెటామార్ఫిజం అనగానే అంటాం అనమాట. నెక్స్ట్ ఎండోర్ఫిన్, ఎండోర్ఫిన్ అంటే ఏంటంటే ఈ యొక్క కెమికల్ అనేది మన యొక్క బ్రెయిన్లో ఉంటుంది, ఈ యొక్క ఎండోర్ఫిన్ అనేది, ఇది ఏంటంటే ఒక మనకు ఒక పెయిన్ ఏదైతే ఉందో దాన్ని, ఆ పెయిన్ యొక్క గుణాన్ని మారుస్తూ ఉంటుంది అనమాట, ఈ యొక్క కెమికల్ యొక్క లక్షణం అది. నెక్స్ట్ ఎంఆర్ఫస్ అంటే ఏంటంటే ఒక షేప్ అనేది లేకుంటే, ఎంఆర్ అంటేనే మనకు, ఎంఆర్ అంటే ఏంటంటే అంటే డిఫరెంట్ అని, ఒక పర్టికులర్గా లేకపోతే మనం ఎంఆర్ఫిజం అంటూ ఉంటాం, అంటే ఒక పర్టికులర్ అయినటువంటి ఒక షేప్ అనేది లేకపోతే ఎంఆర్ఫిజం అంటాం. ఇప్పుడు అమీబా ఉందనుకోండి, దాన్ని ఎంఆర్ఫిజ్ క్రియేచర్ అంటాం, దాన్ని ఒక షేప్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ మోర్ట్, ఎంఓఆర్టి మోర్ట్ అంటే ఏంటంటే డెత్ అనమాట, చనిపోవడాన్ని మనం మోర్ట్ అంటాం అనమాట. సో మనం ఆల్రెడీ మోర్టాలిటీ అనేది చాలాసార్లు విన్నామండి, కోవిడ్19 కారణంగా మోర్టాలిటీ అని చెప్పేసి ఈ మధ్యకాలం న్యూస్లో చాలా కాలం, అంటే మరణాల సంఖ్య అని. సో మోర్ట్ అంటేనే డెత్ అనమాట. సో ఇమ్మోర్టల్ అంటే ఏంటంటే ఎప్పుడు జీవించి ఉండేది, చావు అనే దాన్ని లేని దాన్ని మనం ఏమంటామంటే ఇమ్మోర్టల్ అని అంటాం అనమాట. మోర్టల్ అంటే ఏంటంటే సర్టైన్ టు డే, ఏదైనా దాన్ని చనిపోయే గుణం అనేది స్వభావం కలిగిన దాన్ని మనం ఏమంటామంటే మోర్టల్ అంటాం అనమాట. మోర్టీషియన్ అంటే ఏంటంటే ఎన్ అండర్ టేకర్ అనమాట, అంటే ఒక దాన్ని బలవంతంగా తన కింద పెట్టుకుంటే దాన్ని మోర్టీషియన్ అంటాం అనమాట. నెక్స్ట్ మల్టీ అంటే ఏంటంటే మెనీ, మోర్ దాన్ వన్ ఆర్ టూ, అంటే ఒకదానికన్నా ఎక్కువగా లేకపోతే చాలా ఉన్న వాటిని ఏమంటామంటే మల్టీ అంటాం అనమాట. మల్టీ కలర్డ్ అంటే ఏంటి అంటే రకరకాల రంగులతో దాన్ని మల్టీ కలర్ అంటాం. మల్టీమీడియా అంటే ఏంటంటే రకరకాల మీడియాస్ ఏవైతే ఉంటాయో దాన్ని మల్టీమీడియా అంటాం అనమాట. మల్టీ టాస్కింగ్ అంటే రకరకాల పనులు ఒకే చేశారనుకోండి, అలాంటి వాటిని మల్టీ టాస్కర్ అంటాం, మల్టీ టాలెంటెడ్ అంటాం, లేకపోతే మల్టీ టాస్కర్. మల్టీ టాలెంటెడ్ అంటే భిన్నమైనటువంటి ఈ యొక్క టాలెంట్ కలిగిన నైపుణ్యం కలిగిన వాళ్ళని మల్టీ టాలెంట్ అంటాం. మల్టీ టాస్కింగ్ అంటే రకరకాల పనులని మనం మల్టీ టాస్కింగ్ అంటాం, అంటే ఏవైనా కానీ ఒకేసారి మనం రకరకాల పనులు చేసామనుకోండి దాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం అనమాట. సో ఇవండి ఈరోజున రూట్ వర్డ్స్ టోటల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వను ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.